వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్ దాని వలన వచ్చే మరి ఎండ్ రిజల్ట్ ఏంటి విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు శ్రమల ద్వారా అటు ఇటు కొట్టబడుచున్నప్పుడు ఏమొస్తుందండి నా జీవితంలో వచ్చే రిజల్ట్ ఏంటి సొల్యూషన్ ఏంటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఓర్పును పుట్టిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ విశ్వాసానికి కలిగే ప్రతి పరీక్ష నీలో ఓర్పును పుట్టిస్తుంది అని ఎరిగి శ్రమలను మహానందమని ఎంచుకొనుడి అని వాక్యంలో వ్రాయబడిన శ్రమలు ఎవ్వరు కోరుకోరు శ్రమలు వస్తే త్వరగా వెళ్ళిపోవాలి అని ఆశపడతాం శ్రమలో కనీసం ముఖంలో చిరునవ్వు కూడా ఉండదు నవ్వాలని ప్రయత్నం చేసినా అదొక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకోగలమేమో కానీ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఖచ్చితంగా మనం నవ్వలేము కనీసం మనుషుల కోసం కూడా నవ్వలేము కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది శ్రమల ద్వారా శోధనల ద్వారా నీవు వెళ్తున్నప్పుడు మహానందమని ఎంచుకొనుడి ఎందుకంటే శ్రమల ద్వారా మీరు పరిపూర్ణులుగా సంపూర్ణులుగా ఏ విషయంలో కొదువలేని వారుగా మీరు తయారవుతారు మిమ్మల్ని దేవుడు శ్రమల ద్వారా పరీక్షల ద్వారా షేప్ చేస్తాడు మోల్డ్ చేస్తాడు సిద్ధపరుస్తాడు మెరుగుపెడతాడు మిమ్మల్ని ఆయన స్వారూప్యతలోనికి మారుస్తాడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీలో ఓర్పు పుడుతుంది ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది మీలో అందుచేత శ్రమలలో గుండా మీరు వెళ్తున్నప్పుడు శ్రమలను మహానందమని ఎంచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది.